యావరేజ్ అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి, అలాగే మ్యూజిక్ బాగుంది, హీరోయిన్ బాగా చేసింది, అవితేజ గారి యాటిట్యూడ్ సీన్స్ ఫైట్స్ చాలా బాగున్నాయి. కానీ స్టోరీ అనేది ఎక్కువ లేదన్నమాట, అవు ఉంది స్టోరీ లేదన్నమాట. ఆ స్టోరీ కూడా ఉన్నట్టు బాగుంది, ఒకే ఇంట్లో కూర్చోబెట్టేశారు అన్నమాట. రైట్ అనేది ఒకే ఇంట్లో చేయడం అనేది సినిమా మొత్తం అది అంత బాగా అనిపించలేదు. అది కాకుండా కొంచెం ఇంకా బాగా అంటే ఇప్పుడు ఆయన స్పాన్ ఆఫ్ 3-4 ఇయర్స్ అది చూపించుంటే మినిమం ఒక 10-15 ఏరియాస్ లో రైడ్ చేసి ఉంటే అది ఇంకా బాగుండేమో అనిపించింది. ఒకళ్ళ దగ్గర కూర్చుండడం అనేది అంత అనిపించలేదు అనమాట. డైలాగ్స్ చాలా బాగున్నాయి, గుచ్చుకున్నట్టే ఉన్నాయి, హీరోయిన్ సూపర్ గా చేసింది, అన్ని బాగున్నాయి, స్టోరీ లేదు. ఏరోప్లేన్ అన్ని పైన ఉంది కానీ ఇంజిన్ లో వేయడం లేదనమాట. అది నాకైతే అనిపించింది. ఓవరాల్ గా యాక్టింగ్ ఎలా అనిపించింది? నేను చెప్తున్నా కదా, యాక్టింగ్ ఎరగడే తీసేశాడు, ఎరగా చదువుకోడు. హీరోయిన్ గురించి చాలా బాగా చేసింది అండి, అసలు ఫస్ట్ లాగ్ లేదు. అలాగే స్టెప్స్ అయితే మాత్రం డ్యాన్స్ నల్లంచు చీర అనే సాంగ్ ఒకటి ఉంది, ఎరగా తీసేశాడు స్టెప్స్ కూడా చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? హరిశంకర్ గారి డైరెక్షన్ అదిరింది, స్టోరీ అంత బాగా నచ్చలేదు. దానికన్నా హిందీ సినిమాలో రైడ్ అది ఇంకా బాగుంటుంది, దాని రీమిక్ కదా అది, అది ఇంకా బాగుంటుంది, అలా వెళ్తూ ఉంటుంది. ఇది అంత అనిపించింది, యావరేజ్ అన్న అప్పుడు అనుకోడు, యావరేజ్ బాగుంది. స్టోరీ కొంచెం ఒక ఇంట్లో కూర్చోబెట్టేయడం వల్ల అంత బాగా అనిపించింది. చూద్దాం ఇంకా ఈ మూవీలో నేను చూసాను పరంగా చూసుకున్నట్టు అయితే.